पश्चिम गोदावरी जिला एलूर जनसेन पार्टी कार्यालय में बाबा साहेब डॉक्टर बीआर अंबेडकर 65वें वर्धंती सदर्भंग एलूर नियोजकवर्ग जनसेन पार्टी इंचार्ज रेड्डी अप्पलनायुडु जिला उपाध्यक्ष इल्ला श्रीनिवास नगर अध्यक्ष नागरेड्डी काशी नरेश वीर महिला हेमबिंदु తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నివాళులర్పించడం జరిగింది. మరి వారి యొక్క ఆలోచన విధానాలతో ఈ రోజున భారతదేశం నడుస్తుందంటే మరి పార్లమెంటరీ విధానం కానీ చట్టాలు కానీ మరి ఈ రోజున ప్రజాస్వామ్యం ముందుకు వెళ్తుందంటే భవిష్యత్తు తరాన్ని ఆ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని అవగాహనతో మరి ఒక భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానేత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఒక విషయాన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారతదేశంలో మరి జరుగుతున్నటువంటి విధానాలు 75 సంవత్సరాలు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మరి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ వాళ్ళు తూట్లు పొడుస్తున్నప్పటికీ ఆ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నప్పటికీ ప్రజలకి ఒక హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని రాజ్యాంగం ద్వారా అందించినటువంటి మహానేత మేధావి మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135 కోట్ల ప్రజల యొక్క హృదయాల్లో ఈ రోజున ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకుల మీద విద్యార్థుల మీద మేధావి వర్గాల మీద అన్ని వర్గాల పైన బాధ్యత ఉంది. రేపటి సమాజానికి మంచి వేదికని మంచి కల్చర్ని అందించవలసినటువంటి రాజ్యాంగాన్ని అందించవలసినటువంటి బాధ్యత నేటి ఉన్నటువంటి ప్రజలందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున మాట్లాడేటువంటి స్వేచ్ఛ కానీ మరి ఈ రోజున మనల్ని మనం పరిపాలించుకునేటువంటి విధానం కానీ చట్టం కానీ పార్లమెంటరీ విధానం కానీ ఈ రోజున పంచాయతీ మొదలుకొని ఢిల్లీ వరకు ఈ రోజున రాజ్యాంగం నడుస్తుంది. ఒక వ్యవస్థ అనేది ఉందంటే ప్రతిష్టంగా మరి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి వ్యవస్థ నిర్మాణించినటువంటి నిర్మాణం చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి పదే పది సార్లు చెప్తూ ఉంటారు, భారతదేశంలో రాజ్యాంగాన్ని ముందుకు నడిపించాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి స్ఫూర్తిని మనం ముందుకి తీసుకెళ్ళాలి, కొనసాగించాలి, ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి ఫలాలు అందాలి, సమానమైనటువంటి పరిపాలన అందాలి,